ప్రకాశం జిల్లా కంబం మండలం లింగాపురం గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపడి ఓ మహిళ మృత్యువాత పడింది. ఆరుబయట నిద్రిస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో 11 కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడడంతో సయ్యద్ ఫాతిమా అనే మహిళ అక్కడికక్కడే కాలిపోయి మృతి చెందింది. రామిరెడ్డి నాగేశ్వరమ్మ అనే మరో మహిళ కాలు పూర్తిగా కాలిపోయి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేటకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నీ పోతున్నాయిలే సీరు సీర కాబట్టి ఆయన పొట్ట మొగులుతుంది అది